గ్రాము 20 రూపాయలు. 10 తులాల పట్టీలు అక్కడ 10,000 అయిందనుకోండి, అదే 10 తులాల పట్టీలు మా దగ్గర కేవలం 2,000. 999 అన్నది ప్యూర్ ప్యూర్ ప్యూర్, ఆ ప్యూరే వాడుతున్నాం కాబట్టి ప్యూర్ ఎక్కువగా బ్లాక్ అవదు. వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు. వెండికి పోయే డబ్బుల్లో సగం డబ్బులు దీనిలో పెడుతుంటే ఈ ఐటమ్ వచ్చేస్తుంది. పట్టీలు ఏదైతే ఉన్నాయో 2,000 రూపాయలు కొన్నారనుకోండి, దానిలో మళ్ళీ 20% ఏదైతే ఉందో మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. బయట ఏయో ఆర్టిఫిషియల్ ఈ 500 పెట్టి కొనుక్కుంటే బదులు ఈ వెండి కొనుక్కుంటే వెండి వెండి కిందనే కనబడుతుంది. 4 తులాల్లో గోల్డ్ అనుకోండి 2,40,000 దాకా అవుతుంది. ఇచ్చేది ఏదైతే ఉందో 24 క్యారెట్ రిటర్న్ ఇవ్వటం వల్ల స్క్రీన్ రేట్ ఏదైతే ఉందో స్క్రీన్ రేటే మీకు రిటర్న్ ఇస్తున్నాం. ఈ నెక్లెస్లన్నీ లాంచ్ చేసినప్పుడు అండి నాకు లోపలికి వస్తుంటే వెండి కూడా బాగా కనిపించింది, అందుకే తెప్పించాను ఇవన్నీ. సో అంటే ప్యూర్ వెండి అండి, లేకపోతే ఇది కూడా మన కాన్సెప్ట్? మన కాన్సెప్ట్ అండి, వెండిలో కూడా మన కాన్సెప్ట్. వెండిలో మన కాన్సెప్ట్. ఇండియాలో మొట్టమొదటిసారిగా 2 ఇయర్స్ బ్యాక్ మనం ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఎందుకనంటే అండి, ఈ సిల్వర్ ఏదైతే ఉందో 10 తులాలు పెట్టుకుంటున్నారు, 10 తులాలు ఇంచుమించుగా 10,000 రూపాయలు పెట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎలా వాడినా వెండి బ్లాక్ అవటమో లేదంటే అది అరగటమో జరుగుతుంది. రిటర్న్ వస్తే అంటే వాళ్ళు తిరిగి అమ్ముకుంటే అది 5,000, 6,000, 70 టచ్, 80 టచ్ ఇలాగే ఇస్తారు పేమెంట్. చాలా లాస్ అయ్యే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది. మనం ఈ సీటెడ్ జ్యువెలరీలో ఎలాగైతే బెస్ట్ ఇవ్వాలనుకున్నామో అలాగే పట్టీల్లో కూడా ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఈ యొక్క వెండి కట్టు పట్టీలు అన్నది తీసుకురావడం చేసామండి. ఇది వచ్చేటోడికి గ్రాము 20 రూపాయలు, అంటే తులం 200 రూపాయలు. 10 తులాల పట్టీలు అక్కడ 10,000 అయిందనుకోండి, అదే 10 తులాల పట్టీలు మా దగ్గర కేవలం 2,000 ఇంక్లూడింగ్ వేస్టేజీ అన్ని కలిపి. అండ్ అలాగే దీనికి మళ్ళా రిటర్న్ ఇస్తే రిటర్న్ కూడా 20% రిటర్న్ ఉంది. రిటర్న్ ఉంది ఎందుకనంటే ఇది షీటెడ్ పట్టీలు, పైన ఉండేది లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది అండి. లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది, పైన వచ్చేటోడికి ప్యూర్ 999 సిల్వర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ పట్టీల తయారీలో కూడా మనకి కొంచెం మిక్సింగ్ చేస్తారు కాబట్టి అండి అది బ్లాకిష్ అయినా వస్తుంది, కానీ ఇది మనం పైన పెట్టేది పూర్తిగా 999 సిల్వర్ కాబట్టి దానికంటే ఎక్కువ బ్రైట్నెస్ దీని ఇది వస్తుంది. ఇప్పుడు అంటే మేము 999 అన్న నంబరే ఫస్ట్ టైం వింటున్నాను. 92.5 అంటారు కానీ 92.5 అన్నది మిక్సింగ్ చేసిన మెటల్ అండి, 999 అన్నది ప్యూర్ ప్యూర్ ప్యూర్, ఆ ప్యూరే వాడుతున్నాం కాబట్టి ప్యూర్ ఎక్కువగా బ్లాక్ అవదు. మనకి ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఏంటంటే మిక్సింగ్ అయింది బ్లాక్ అవుతుంది లైట్ గా. సో దీనికి మళ్ళీ మెయింటెనెన్స్ అండి? ఒకవేళ ఎటువంటి మెయింటెనెన్స్ లేదండి, మీరే క్లీన్ చేసుకోవచ్చు, మీరే కడిగేసుకోవచ్చు, మీరే బ్రష్ కొట్టుకోవచ్చు, మీరే తెల్లగా చేసేసుకోండి. 4-5 ఇయర్స్ ఖచ్చితంగా వాడుకోవచ్చు. వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు, వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు. వెండికి పోయే డబ్బుల్లో సగం డబ్బులు దీనిలో పెడుతుంటే ఈ ఐటమ్ వచ్చేస్తుంది మనకి. ఇందులో ప్యూర్ వెండి పైన అంతా కూడా ప్యూర్ వెండి వస్తుంది. ఇందులో పట్టీల్లో మనకి కేవలం 350 రూపాయల రేట్ కానించి 400 రూపాయలు, 800 రూపాయలు, 1,000 రూపాయల రేట్ లోనే మంచి మంచి మోడల్స్ దొరికేస్తాయి. అవి 3 ఇయర్స్, 4 ఇయర్స్, వాట్ ఎవర్ మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవడానికి అనుకూలమైన మోడల్స్ ఇంచుమించుగా దీనిలో కూడా 500 మోడల్స్ పైన డిస్ప్లేలో ఉంటాయండి. ఇది కూడా ఏదైనా మోడల్ చేసి చూపిస్తే చేయగలరా అండి? లేదా వీటిల్లో ఏ మోడల్ అయితే ఉందో ఆ మోడల్ ఇంచుమించు రిలేటివ్ గా మన దగ్గర దొరికేస్తాయి. ఎందుకనంటే పట్టీల్లో అనేటోడికి ఎక్కడ చూసినా జాలీలు ఉంటాయి, లేదంటే ఆ గుత్తులు ఉంటాయి, పైన కొంచెం డిఫరెంట్లు ఉంటాయి. ఆ కొంచెం డిఫరెంట్లు అయ్యో మేమే క్రియేట్ చేసి మేమే డిస్ప్లే చేసేస్తాం. ఎందుకనంటే ఇప్పుడు 916 అనుకోండి, మీరు వెయిట్ చేసినా ఒక అందం, ఎందుకనంటే టైం పట్టిద్ది, దానికి పేమెంట్ ఎక్కువ చేసాం కాబట్టి. వెండిలో కూడా ఆర్డర్ తీసుకొని చేసే అంత టైమింగ్ కస్టమర్ దగ్గర ఉండదు కాబట్టి మేము మోడల్ ఏదైతే ఉన్నాయో అన్ని మోడల్స్ ని, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే మోడల్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేసేసాం. నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకొని వాడేసుకోవటమే. సో బయట దొరికేది 916, అయితే ఇక్కడ 999 999 999 అండ్
గ్రామ్ కి 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. గ్రామ్ కి 20 రూపాయలు ఛార్జ్ కాదండి, గ్రామ్ 20 రూపాయలు సేల్. అంతేనా ఛార్జ్ అనుకుంటున్నారు? ఛార్జ్ కాదు, 20 రూపాయలు గ్రామ్, 20 రూపాయలు సేల్ ఇది. ఇప్పుడు మళ్ళీ దీనికి రిటర్న్ పాలసీ ఉందా? ఉంది కదండి, 20% రిటర్న్ వస్తుంది. 20% రిటర్న్ వచ్చేస్తుంది. అంటే మీరు 10,000 రూపాయలు పట్టీలు ఏదైతే ఉన్నాయో, 2,000 రూపాయలు కొన్నారనుకోండి, దానిలో మళ్ళీ 20% ఏదైతే ఉందో మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది మీరు వాడుకున్న తర్వాత. ఈ మధ్యలో మీకు దానికి పాలిష్ కావాలన్న అవుతుంది, ఏం కావాలన్నా అది అవుతుంది. ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా మనకు 300-500 పడితే పట్టీలు రావట్లేదండి, మనకు వెండి వస్తుంది, మళ్ళీ రిటర్న్ పాలసీతో వస్తుంది. అండ్ మనము వెండి వేసుకున్నామన్న తృప్తిగా వేసుకోవచ్చు, మనకు కావాల్సినటువంటి ప్యూర్ వెండి. మనం ఇంకా షాప్కి వెళ్తే 916 కదండి, అక్కడ దొరికేది 916 మిక్స్డ్ వెండే అంటారు. 999 క్వాలిటీతో వస్తుంది, వెరీ బ్యూటిఫుల్. అండ్ రిటర్న్ పాలసీ కూడా ఉంది, ఇది చాలా బాగుంది కదా. మనకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ దొరుకుతుందా అండి? ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా ఇలాంటి పట్టీలు 500, 1,000 రూపాయలు, 2,000 పెడితే కానీ దొరకవు. కానీ మనకు ప్యూర్గా వెండి పట్టీలు వస్తున్నాయి, చాలా అమేజింగ్గా ఉందండి. ఖచ్చితంగా అండి, ఇప్పుడు తెలియక చాలా రోజులు డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాయో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బయట ఏయో ఆర్టిఫిషియల్ 500 పెట్టి కొనుక్కుంటే బదులు ఈ వెండి కొనుక్కుంటే వెండి వెండి కిందే కనబడుతుంది. వెండి మోడల్స్ మాత్రమే దీనిలో ఉంటాయి, బయట ఆర్టిఫిషియల్ మోడల్స్ ఏవి కూడా దీనిలో మిక్స్ అవ్వవు. మీరు ప్యూర్ సిల్వర్ లో మీరు వెండి పట్టీల్లో ఏ మోడల్స్ ఉంటాయో అయ్యే మోడల్స్ దీనిలో తయారైపోయి వచ్చేస్తాయి మనకి. కాబట్టి మీరు అందరూ ఒక లుక్ వేసుకోండి షోరూమ్ కి, చాలా బాగుంది. కెమెరా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి ఆ విజన్ చూపించండి తర్వాత. ఓకే, ఒక ఈ మంగళసూత్రాలు చాలా ఉన్నాయి కదండి, ఒకసారి జనరల్ గా అంటే ఇవి అయితే 5 గ్రాములు మాకు తెలిసిపోయింది, ఆడియన్స్ కి తెలియజేద్దాం అసలు ఎంతకు వస్తుంది ఏంటి. ఇవన్నీ కట్టు కట్టు బంగారము. సో ఇది మనకు కావాలంటే ఎంత? ఒక 4 తులాలు దొరుకుతుందండి? 3 తులాల బయట వచ్చేటోడికి ఇది 4 తులాలు అవుతుంది, మన దగ్గరకు వచ్చేటోడికి తులం అంటే 6 గ్రామ్స్ 6.5 గ్రామ్స్ లో తయారైపోతుంది. అంటే ఎంత పడొచ్చు అండి రేట్? అరౌండ్ గ్రామ్ రేటేనండి, ఇవాళ గ్రామ్ రేట్ ఎంత అయితే ఉందో అంత. ఫర్ సపోజ్ ఇది 4 తులాల్లో గోల్డ్ అనుకోండి, అది ఇంచుమించుగా మీకు 2,40,000 దాకా అవుతుంది ఈజీగా. కానీ ఇక్కడ అన్ని కలిపి ఇక్కడికి వచ్చేటోడికి అది 2,40,000-50,000 పెట్టే బదులు ఇక్కడ ఒక 50,000 ఆ చైన్ వచ్చేస్తుంది. అది ఎలా వాడుకుంటున్నామో, ఇది అలాగే వాడుకోవచ్చు. కానీ దానికంటే బెస్ట్ ఏంటంటే సర్వీస్ లో గానీ, ఈవెన్ మీకు ఇంకొక పాయింట్ అండి, మీరు 916 కొంటారు, తిరిగి మీరు సేల్ చేసేటప్పుడు కూడా 1 గ్రామ్ దగ్గర 100 రూపాయలు మార్జిన్ కస్టమర్ కి కావాలి, అదే కొనుక్కుండే వాళ్ళకి కావాలి, అది కస్టమర్ కి వేస్తారు. కానీ ఈవెన్ మీరు రిటర్న్ ఇచ్చేది ఏదైతే ఉందో 24 క్యారెట్ రిటర్న్ ఇవ్వటం వల్ల స్క్రీన్ రేట్ ఏదైతే ఉందో స్క్రీన్ రేటే మీకు రిటర్న్ ఇస్తున్నాం. అంటే డిపి రేట్ అని వస్తుందండి, ఆ డిపి రేట్ ఏదైతే ఉందో అదే రిటర్న్ వస్తుంది. అదే మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్కడ ఏ షోరూమ్ పట్టుకెళ్ళండి, స్క్రీన్ రేట్ ఎవరు ఎవరైనా సరే 100 రూపాయలు తక్కువ పెట్టే కొనుక్కుంటారు మీ దగ్గర గోల్డ్. అంటే అందులో కూడా అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అంటాం కదా, అట్లాగే ఉంది నిజంగా. బంగారం పరిస్థితి అదేనండి, మీ దగ్గరే కొన్నాం కదరా బాబు అని అన్నా కూడా మేకింగ్ పోతుంది కదండి, వేస్టేజ్ పోతుంది కానీ మనకు అర్థం కూడా కాదు. పాత బంగారం రేట్ ఇంతే అని అంటారండి, సింపుల్ ఒకటే ముక్క, పాత బంగారం రేట్ ఇంతే. కానీ మేము పాత బంగారానికి కూడా కొత్త బంగారం రేటే ఇస్తున్నాం, అది పూర్తిగా బిల్డింగ్ లోను మెన్షన్ చేస్తున్నాం, ఇలాగ పబ్లిక్ గా మీకు వీడియోలో కూడా అనౌన్స్ చేస్తున్నాం, పాత బంగారానికి కూడా కొత్త బంగారం రేటే రిలీజ్ చేస్తున్నాం. వెరీ బ్యూటిఫుల్ అండి, ఇలాంటి అమేజింగ్ సెట్స్ చాలా ఉన్నాయంటే రోజువారీ మహిళలు వాడుకోవడానికి, యూనో ఇంట్లో గృహిణులు వాడుకోవడానికి, ఆఫీస్ కి వెళ్ళడానికి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా పెళ్లిళ్ళ సీజన్ కదా, పెళ్లి కూతురులకు సంబంధించిన అయితే ఎన్ని సెటప్స్ ఉన్నాయో. అండ్ మీకు ఏది కావాలన్నా ఎటువంటి డిజైన్ అయినా అండర్ ద సన్ గోల్డ్ కి సంబంధించి ఎటువంటి డిజైన్ అయినా చేయడానికి ఇక్కడ వర్క్మెన్షిప్ ఉంది. సో అంత అంత టెక్నాలజీ కూడా వీళ్ళు అవైలబుల్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే మన దగ్గర నుంచి జనరల్ గా అనుకుంటామండి, వాళ్ళు ఎక్కడో తయారు చేయిస్తారేమో, ఏ ఫారిన్ లోనే తయారు చేయిస్తారేమో అనుకుంటాము. కానీ మన రాజమండ్రిలో బంగారం తయారయ్యేది, బంగారం అక్కడ నుంచి విశ్వవ్యాప్తమయ్యేది, అక్కడక్కడికి వెళ్ళేది, అంతే కదండి. అంతే. సో మీరు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు, మీకు ఏ డిజైన్ కావాలో నేనైతే ఒకటి ఆర్డర్ ప్లేస్ చేసేసాను, నచ్చిందంటే మాత్రం ఇంకా వడ్డానాల దగ్గర చాలా ఆర్డర్ ప్లేస్ చేస్తాను. సో మీకు ఏది కావాలన్నా, మీకు ఏ డిజైన్ కావాలన్నా ఫస్ట్ షోరూంలో చూసుకోండి, మీకు ఎటువంటి ట్రబుల్ లేకుండా చాలా డిజైన్స్ ఉన్నాయి, లేదంటే మీకు కావాల్సిన డిజైన్ చేసి కూడా ఇస్తారు. అమేజింగ్ అండి, కాన్సెప్ట్ అయితే అద్భుతంగా ఉంది.